ఫంక్షన్ వల్ల ప్రత్యేకత ఏంటంటే ఒక మూడు విషయాలు. ఒకటి, ఎవరు అవార్డు ఇస్తా ఉన్నారు, ఎవరి పిల్లలు అవార్డు ఇస్తా ఉన్నారు. ఒకటి. రెండోది, ఆ అవార్డు తీసుకునే వ్యక్తి ఎవరు. మూడోది, ఆ ఫంక్షన్కి వచ్చిన వ్యక్తులు ఎవరు. దాన్ని బట్టి ఆ ఫంక్షన్ యొక్క గొప్పతనం ఏంటి, లేకపోతే ప్రాధాన్యత అర్థమవుతాం. ఈరోజు ముందు ఎవరు పేరున అవార్డు ఇస్తున్నాం అంటే, ఈరోజు ఒక సినిమా పరిశ్రమ అంటేనే గుర్తొచ్చే వ్యక్తి, అది ఒక రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, స్క్రిప్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, వాట్ ఏ వ్యక్తి. ఒక డైరెక్టర్ ఒక స్టార్ వాల్యూ తెచ్చి డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి, డైరెక్టర్ అంటే షిప్ కెప్టెన్ అంతా మొత్తం ఈ సినిమాకి డైరెక్టర్ వాల్యూ తెచ్చుకొని డైరెక్టర్ అనే పదానికి ఒక గౌరవం తెచ్చిన డాక్టర్ రాఫ్ నారాయణరావు గారి పేరు మీద అవార్డు ఇస్తాను. సరే, అంత గొప్ప వ్యక్తి పేరు మీద అవార్డు ఇస్తున్నప్పుడు దాన్ని అందుకునే వ్యక్తి కూడా అంతే గొప్ప వ్యక్తి అయి ఉండాలి. మరి ఈరోజు నువ్వు అన్న మోహన్ బాబు గారి గురించి చెప్పవలసి లేదు, ఇందాక సుబ్రహ్మణ్య గారు చెప్పారు. ఎలాగంటే ఒక విలన్గా, హీరోగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక ఫ్యామిలీ చేసిన ఏ చేసినా ప్రయత్నం చూసాం కింగ్ అని ఒకదానికి పెట్టి, ఒక కింగ్ కాదా, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, యాక్షన్ కింగ్, ఏ కింగ్ అన్నా కూడా అన్నిటికీ అన్ని కింగ్లు ఆయన ఉన్నాయి. ఒక క్యారెక్టర్ కంటే తనే చేస్తేనే ఆ క్యారెక్టర్కు గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత వస్తే విధంగా ఈరోజు ఎన్నో రకాల విలక్షణ పాత్రలు పోషించి ఎన్నటికంటే ముఖ్యంగా బాగా ఇష్టమైంది ఏంటంటే, ఈరోజు అన్నిటికంటే విద్యాదానం గొప్పది. మరి ఆ రంగంలో కూడా ప్రవేశించి దాదాపు 13,000 మంది పిల్లల్ని మీరు మీ పిల్లలు నాకు ఇవ్వండి, వాళ్ళు ఒక మంచి లీడర్గా తయారు చేసి పంపిస్తాను అనే ఒక కాన్సెప్ట్ తోటి బ్రహ్మాండంగా మంచి క్వాలిటీ వాల్యూస్తో ఎడ్యుకేషన్ నడుస్తున్న మన మోహన్ బాబు గారికి అవార్డు ఇస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన వ్యక్తులు ఎవరంటే, ఒక పక్క సుబ్రహ్మణ్యం గారు ప్రెసైడ్ చేస్తా ఉన్నారు, మరో పక్క శత్రుఘ్నసిన్హా గారు, లేదా కోట శ్రీనివాస గారి దగ్గర నుంచి, గిరిబాబు గారి దగ్గర నుంచి, నరేష్ ప్రజలు గారు, ఎంతో మంది అతిథి మాత్రం కూడా వచ్చారు. అంటే ఒక అవార్డు ఫంక్షన్కి ఆల్రెడీ బాంబే నుంచి ఇక్కడికి వచ్చారంటే శత్రుఘ్నసిన్హా గారికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. అది ఆయన గొప్పతనం, దానివల్ల ఈయన గొప్పతనం ఏంటంటే చూస్తూ ఉంటాం క్లోజ్గా. మరి అటు రజనీకాంత్ కావచ్చు, అంబరీష్ కావచ్చు, లేకపోతే షిండే కావచ్చు, ఆయనతో పరిచయమైన ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ ఆయనతో నోరు పడిపోతారు అంతే. మరెవరు ఆయనతో వాళ్ళు ఎంత బిజీగా సరే ఒకసారి మోహన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇది నా ఫంక్షన్, నా బర్త్డే, లేదా ఇంకొక హాలిడేస్ ఫంక్షన్, లేదా ఇంకో ఫంక్షన్ అంటే ఇంకో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తెరాల్సిందే. యాక్చువల్గా మాకు ఈరోజు వైజాగ్ ఫంక్షన్ ఉంది, మొన్న ఈవినింగ్ ఫోన్ చేస్తారు అన్నారు రాజశేఖరరావు గారు. ఎప్పుడు ఏమనుకోవద్దు ఇట్లా తక్కువ డైరెక్ట్ చెప్తున్నాను నీకు అని చెప్పంటే మాకు ఆప్షన్ లేదు, డైరెక్ట్ చేసి డైరెక్ట్ వచ్చేస్తారు. సో అటువంటి అభిమానం చూపించే వ్యక్తులు మన మోహన్ గారు. అదేవిధంగా ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు చెప్పా చూస్తా ఉన్నాం మనం ఈరోజు ఆ వయసులో, అంటే నేను ఆ వయసులో కోపం వస్తుంది, నేను చిన్నోడి కదా వయసులో, ఏది ఎంత దీంట్లో కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఒక కల్మషో లేకుండా అందరూ కూడా కలుపుకుని పోయి ఒక అందరి వాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇంతమంది అభివృద్ధి మహారాజుల సమక్షంలో మరి ఫంక్షన్కి ఒక చారిత్రాత్మక ఇంపార్టెన్స్ వచ్చింది. మరి ఇటువంటి ఫంక్షన్లు ఇంకా మరెన్నో జరుపుకోవాలని రాజశేఖరరావు గారి నుంచి కూడా ఇంకా చాలా చాలా ఈ తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఒక ప్రేమాభిషేకం కావచ్చు, లేదా బొబ్బులి పులి కావచ్చు, లేదా సర్దార్ పాపారాయణ కావచ్చు, వసే రాములం కావచ్చు, అటువంటి ఎన్నెన్నో సినిమాలు చేసి మనం నిన్న మనం చూసాం కాబట్టి మహాభారతం అని. ఇంకా అంతకంటే పరిపూర్ణమైన కథ ఏది లేదు, దాన్ని కూడా అప్రాపరేటివ్ డైరెక్ట్ రాయన ఉన్నారు, రాయన దర్శకత్వంలో తప్పకుండా అటువంటి కళాకారులు రావాలని, అలాగే మా అన్నయ్య కూడా మరిన్ని మంచి ఇంకా సినిమాలు నటించి నిర్మించి అందరూ కూడా ఆనందం కలిగజేయాలని కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ మై లవింగ్ బ్రదర్ శత్రుఘ్నసిన్హాజీ, నెక్స్ట్ దిస్ ఫంక్షన్ విల్ హ్యాపెన్ ఇన్ వైజాగ్, వి హావ్ టు కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సలాం టు తెలంగాణ, ప్రణామ్ టు ఆంధ్ర. To begin with, I must wish our own Telugu people, Telugu lovers, Telugu speaking people, Telugu supporters, Telugu well-wishers. This is my state, you are my people, I am all yours. At the same time, I'm feeling a little sorry that such a great language, such a great state, such wonderful people's language, saints' language, great warriors' language, great artists, great leaders, N.T. Ramarao, great, his language,
उनकी भाषा तेलुगु में नहीं बोल पा रहा हूं, मैं इसके लिए माफी चाहता हूं। मुझे अफसोस है कि ऐसे ग्रेट ओकेजन पे जो एक इंस्टीट्यूशन कॉल्ड एक पर्सनैलिटी ऑफ द मिलेनियम, वंस इन अ लाइफ टाइम अचीवमेंट, वंस इन अ लाइफ टाइम पर्सनैलिटी, माय फ्रेंड फिलोसोफर एंड गाइड, द गिनीज बुक ऑफ रिकॉर्ड होल्डर, आदरणीय सम्मानीय माननीय रेस्पेक्टेबल एंड ऑनरेबल दसरी नारायण राव गाऊ के बर्थडे सेलिब्रेशन पे मैं वहां से यहां आया हूं एज अ फ्रेंड ऑफ द सोसाइटी और इनको विश करने, सो दैट हमारे दशहरी नारायण राव बहुत लंबी उम्र जिए, स्वस्थ रहें, दीर्घायु रहें, सोसाइटी को, आंध्रा को, तेलंगाना को और पूरे नेशन को हमेशा गाइडिंग फोर्स बन के सामने बढ़ाते रहें, ये कामना के साथ है। और साथ ही साथ इस ग्रेट ओकेजन पे जिसके बारे में बहुत अच्छे से हमारे फ्रेंड एंटरटेनमेंट किंग वन एंड ओनली वन पर्सनैलिटी लवेबल एडमिरेबल आर सुबीराम रेड्डी ने जितना धर्म का दोस्त और दिल का दोस्त और शक्ति का दोस्त बोलकर पेश किया, मैं उतने अच्छे से नहीं कर सकता हूं। सुबीराम रेड्डी अगर मुझे जो बोलता गुरु हो तो मैं सुबीराम रेड्डी को बोलता हूं गुरु घंटा में, इतना बढ़िया इतना अच्छा आदमी इसने पेश किया। प्रोग्राम को किसके लिए पेश किया? हमारे रेस्पेक्टेबल दसरी नारायण राव गारू के बर्थडे के फौरन बाद सड़क सोहर ए ब्यूटिफुल फ्रेंड माय फैमिली फ्रेंड एज अ एक्टर पार एक्सलेंस ए ह्यूमन बींग पार एक्सलेंस जो इतना चैरिटी करता है, यारों का यार है, दोस्तों का दोस्त है, तेलुगु प्राइड है, नेशन का सच्चा सपूत है, ऐसा हमारा मोहन बाबू गारू के फेलिसिटेशन के लिए मोहन बाबू गारू के रिकॉग्निशन ग्रेटर रिकॉग्निशन के लिए आज जो स्वर्ण कमल या स्वर्ण कंगन या वो दशरथ नारायण राव जी की तरफ से वो उनको आज दिया गया है। मैं पहले भूल चुका हूं कि मुझे इस लैंग्वेज से बहुत प्यार है, मैंने एक फिल्म में कोशिश भी की थी और लोगों को पसंद आई थी रक्त चरित्र जिसमें मैंने खुद तेलुगु में बात की थी, तेलुगु भाई ये किया था और उस लैंग्वेज में भूल रहा हूं। मैं आपके बीच में हमेशा आता जाता रहा हूं और मुझे लगता है कभी कभी कोई भूल हो जाती है तो माफ कर देना चाहिए, ये सोच के जैसा भी हूं, अच्छा हूं या बुरा हूं, आपका हूं, आपका था और आपका रहेगा। आज इस फिल स्टेशन में और अपने और दोस्तों को भी करूं जो मोहन बाबू के सपोर्ट में दसरी नारायण राव जी की तरफ से घाट प्रेस लेकर इनकरेजमेंट हौसला अफजाई के इस कार्यक्रम में आए हैं, जैसे हमारे बड़ा डायनेमिक डैशिंग गुड लुकिंग मिनिस्टर फ्रेंड बड़ा जबरदस्त आदमी है घंटा श्रीनिवास राव, वो बहुत बढ़िया आदमी है, बहुत बढ़िया आदमी। हम लोग हमेशा बोलते थे तीन चार कलाकार है, रजनीकांत, अम्बरीश, हमारा मोहन बाबू, हमारे चिरंजीवी मिलते कई बार, लेकिन हम सब ये कहते हैं घंटा श्रीनिवास राव भी कहते हैं, आप लोग भी कहते हैं, वी आर ऑल आर बर्ड्स ऑफ द सेम फेदर। इन्होंने हमारे किताब में एक चित्र खामोश जो भी बहुत पॉपुलर हुआ, सबने उसमें लिखा है मेरे बारे में और इन कई लोगों ने ऐसा लिखा है कि अगर शत्रुघ्न सिन्हा नहीं होते, अगर शत्रुघ्न सिन्हा सोर्स ऑफ इंस्पिरेशन बनकर, अगर शत्रुघ्न सिन्हा को हम नहीं देखते नहीं जानते तो आज हम शायद वो नहीं बनते और वो नहीं होते
जो आज बने हैं इस शत्रुघ्न सिन्हा हमारे फ्रेंड हैं, हमारे गाइड हैं, हमारे गुरु हैं। आई एम वेरी टच्ड बाय दिस नेचर्स ऑफ दिस ग्रेट पीपल। मैं आज के दिन में आप लोगों के साथ आपका ज्यादा वक्त नहीं लेता हुआ स्टेज पे जितने लोग बैठे हुए हैं और खास कर जो फैमिली फ्रेंड कहा है मोहन बाबू को, मोहन बाबू गारू ने मोहन बाबू को मोहन बाबू को ग्रेट जीनियस मैन, इसकी फैमिली मनोज है यहाँ पे, इनकी बेटी लक्ष्मी है यहाँ पे, पूरा परिवार है, दशरथ नारायण राव जी का पूरा परिवार है, सबको प्रणाम करते हुए सबको मैं जितने डिस्टिंग्विश गेस्ट यहाँ बैठे हैं सबको मैं बहुत बहुत प्रणाम करता हूँ, सलाम करता हूँ और आपसे ट्वीट होता हूँ कि ऐसे किसी भी क्रिएटिव कंस्ट्रक्टिव सोशल काम के लिए, किसी भी रचनात्मक सृजनात्मक काम के लिए अगर आपको कभी भी कहीं भी अगर आपको अपने भाई अपने फ्रेंड में तो सोसाइटी शत्रुघ्न सिन्हा की याद आ जाए तो याद कर लेना, मैं हर हाल में आप मुझे अपने बीच में पाओगे ऐसे हर काम करने के लिए। आज के दिन मैं एक तरफ कामना करता हूं कि लॉन्ग लिव आवर फ्रेंड फिलोसफर गाइड इंस्टीट्यूशन कॉल्ड मोस्ट ऑनरेबल दशरथ नारायण राव जी। वहीं दूसरी तरफ मैं दुआएं दे रहा हूं, हमारी कोशिश है और कशिश है कि जिस राह पर मोहन बाबू चले हैं, जिस तरह से यंगर जनरेशन को आगे बढ़ा रहे हैं इन टर्म्स ऑफ एजुकेशन, हेल्थ, इन टर्म्स ऑफ हेल्पिंग हैंड ये कर रहे हैं, ऐसा मोस्ट डियर मोहन बाबू, मोस्ट लवेबल, मोस्ट एडोरेबल, मोस्ट वंडरफुल, मोस्ट ब्यूटिफुल फैमिली फ्रेंड मोहन बाबू गालू नहीं, मोहन बाबू एंड हिज फैमिली, लॉन्ग लिव, लॉन्ग लिव मोहन बाबू, लॉन्ग लिव दशरथ नारायण राव, लॉन्ग लिव भासुराम रेड्डी, लॉन्ग लिव ऑल होम श्री घंटा राव, घंटा श्री श्रीवास राव एंड ऑफ कोर्स लॉन्ग लाइफ, लॉन्ग लिव आवर ग्रेट तेलंगाना, लॉन्ग लिव आवर ग्रेट आंध्र एंड लॉन्ग लिव आवर इंडिया। ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఇచ్చిన మిత్రుడు అందరూ కళాబంధు అంటారు, కానీ కళాబంధు చిన్న పదం అనిపిస్తుంది, ఎందుకంటే చాలా కార్యక్రమాలకి తోడ్పడేవాళ్ళు చాలా మంది కళాబంధులు ఉంటారు, కానీ నాకు తెలిసి ప్రజాబంధు అనేది చాలా చక్కని, అంతేకాదు నేను ప్రాక్టికల్గా చూశా అజాత శత్రువు అనే పదానికి ఏమైనా నాకు తెలిసి అర్థం ఉంటే అది ఒక్కటి సుబ్రహ్మణ్యుడి దగ్గరికే వరకు చాలాసార్లు నేను సుబ్రహ్మణ్యుడి గారు నివేదించే కొన్ని విషయాల్లో, కానీ ఏ నివేదించినా మనిషిని కలుపుకెళ్ళాలనే మనస్తత్వం చాలా కష్టమైంది, కాబట్టి అది అంటే తనని జయించగలిగిన వాడు, తనలోని అహాన్ని జయించగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడి మహాత్ముడు, అలాంటిది జయించగిన వాడు ఒక సుబ్రహ్మణ్యుడు, అతిశయోక్తి మాత్రం కాదు, ఇది నిజం, ఎందుకంటే సుబ్రహ్మణ్యుడి గారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కడికి తెలిసిన విషయం దూరంగా ఉన్న వాడికి తెలియకపోవచ్చు, అందుకే సుబ్రహ్మణ్యుడి గారు అంత ప్రేమిస్తారు. ఇవాళ జంటనగారంలో ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్ని సాంస్కృతిక సంస్థలు ఈ స్థాయిలో నిలబడ్డాయి అంటే అది సుబ్రహ్మణ్యుడి గారి చేతి చలన. అటువంటి అందరి వాళ్ళైన మిత్రుడు సుబ్రహ్మణ్యుడి గారు ఈ రోజున పార్లమెంట్ సమావేశాలలో కూడా ఈ కార్యక్రమం కోసం బయలుదేరి వచ్చి ఈ సభకి తిరుగుతనాన్ని ఇచ్చారంటే చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇక శత్రుఘ్న సిన్హా ఈజ్ అన్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్ అండ్ ఈజ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా. There are many heroes. I think we have seen
stars like Dharmendra, Amitabh Bachchan, and many other heroes, Jitendra, Rajesh Khanna. See, heroes are heroes, but the style of villain will stand forever. Can we forget S.V. Rangarao? He is a man who got me award in Jakarta Film Festival. The first man and the only man from India who got me award as a villain, that is none other than S.V. Rangarao. Why? Portraying the villain character is so difficult. And the style which was introduced by Mr. Chatrughan Sinha, that has become a training book for all other people who acted as villains. The style was that much established. That man, luckily he is friend of mine. MLA ఎవరు కూడా మీరు అందరూ చూసారు, ఇప్పటికీ మీరు మర్చిపోలేదు. Well, that was made in Hindi. Rajesh Khanna was the hero. And Shatruji is the another rebel hero. And how he scored, I know. So that was our introduction. But after that, he was a parliamentarian, parliament member, and a central minister. And I am a parliament member. I was a parliament member. And you see, our relationship continued. More than anything, because of Mohan Babu. ఎందుకంటే మోహన్ బాబుతో ఒక్కసారి ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే, ఐ థింక్ రైట్లీ మా తమ్ముడు శ్రీనివాసరావు చెప్పాడు నెట, ఎవరు విడిచిపెట్టారు మోహన్ బాబు. ఊహించిన ఎగ్జాంపుల్ నిజంగా మీ అనుకున్నప్పుడు అంటే గంటా శ్రీనివాసరావు అక్కడ విజయ్లో బిజీగా ఉంటాడు, బిస్ట్గా ఉంటాడు, ఏం వారు రాకపోవచ్చు. మాకు సంభావం, నేను ఫోన్ చేయాలి లాస్ట్ మినిట్లో అనుకుని ఒకసారి ఫోన్ చేసి ట్రై చేద్దాం. ఫోన్ చేస్తే జస్ట్ 2 డేస్ బ్యాక్ చేస్తే, ఇంతప్పుడు ఇన్విటేషన్లో పెళ్ళలేదు, ఏంటన్నా వస్తున్నా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ముందు చాలామంది ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ వన్స్ దే కమ్ ఇన్ టు పవర్, ఐ నో బికాస్ ఐ హావ్ సీన్ ఇట్, వన్స్ దే కమ్ ఇన్ టు పవర్ డెఫినెట్గా దే విల్ కీప్ ఏ గ్యాప్ అండ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ వన్ టు వన్. దట్ వాజ్ నాట్ దేర్ విత్ అనిగేన్ రాజగారు. థ్యాంక్ యూ. అటువంటి శత్రుఘ్న ఆల్ ది వే హీ కేమ్ ఫర్ ఈవినింగ్ and he stayed here for my birthday and 4, and today again he stayed here, and tomorrow he is leaving for health. See, manavar ullo unnadu ka vachi oka ganta sa kalisa moham chupi kelipotaru ani tappithe nobody will stay for 2 days. Thank you very much. Thank you very much. Ika ఈ దీనిలో ఈ రోజున మోహన్ బాబుకి స్వర్ణకంకణం పెడతాను ఫ్రమ్ రవీంద్ర భారతి. హియర్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్, దిస్ ఈస్ ద స్టేజ్ దిస్ రవీంద్ర భారతి టుక్ మీ టు మద్రాస్ వెన్ ఐఎమ్ పెర్ఫార్మింగ్ చిన్నలగుడ్డు చిట్టమ్మ, ఏ పాపులర్ డ్రామా. One of the producers from Madras, that is Mr. Vaimi Krishnaya, Rishikesh Pictures producer, he saw me enacting the drama and he came to my makeup and he booked me for a comedian role. And he took me to Chennai
And the next day, the same day I got my makeup, I attended the sick, I delivered the dialogue, I took the first shot. I think it never happened to anybody, I think in the history of Indian cinema. So this stage, I owe so much to this stage. Ravindra Bharati. Adivant Ravindra Bharati lo, ee roju na, na pedda biddaki swarna kankana. మోహన్ బాబు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. నాకు శిష్యుడిగా కాదు, కృతజ్ఞత అనే ఒక పదానికి రేర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు ఇస్తుంది అన్న లైన్. యాభై సంవత్సరాల పూర్తి అయింది నాకు యాజ్ ఎ డైరెక్టర్. I have completed 50 years. Out of these 50 years, yaabhai samvatsaralo, I think entha mandi artistulu teesukochano, entha mandi paint teesukochano, entha mandi directors vacharo, entha mandi cameramen vacharo, entha mandi music directors vacharo, entha mandi heroines vacharo. Meeku telusu naakante. Andariki krutajnyata ante unnanta varaku untundi. Leeni vaadu kuda chaala mandi. అసలు గురువు గారి పాదాలకు నమస్కారం పెట్టి రుజువు నుంచి ఎక్కడైనా కనిపిస్తే సార్ అని షేకింగ్ ఇవ్వడానికి ప్రయత్నించేవాడు కూడా లేకపోలేదు. ఇది తప్పు కాదు, బికాస్ స్టేజ్ అండ్ స్టేటస్. బట్ హియర్ మోహన్ బాబు హ్యాస్ గాట్ హిస్ ఓన్ గ్రేట్ స్టేటస్, హ్యాస్ గాట్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా. బట్ స్టిల్ ఎవరున్నా సరే ఎక్కడున్నా సరే గురువు గారిని ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానం గురించి ఏ విషయం ఇది నాకు మోహన్ బాబుకి సంబంధించింది కాదు, ఒక గురువుకి ఒక శిష్యుడికి సంబంధించి. ద్రోణాచార్యుడికి ఎంతమంది శిష్యులు ఉన్నా ఆయన గురి అర్జునుడి మీద, అర్జునుడి మమకారం ద్రోణాచార్యుడి మీద. అలా నాకు ఎంతమంది శిష్యులు ఉన్నా my Arjun is Mohan Babu. అటువంటి మోహన్ బాబు ఇందాక చెప్పాడు ఎంత కష్టపడ్డాడు, ఇన్ని రాత్రులు పనిచేశాడు. ఇవాళ ఆనందంగా సుఖంగా కళ్ళ ముందు ఇలా కనిపిస్తూ ఒక ఇంపోర్టెడ్ కార్లలోనూ ఇంపోర్టెడ్ డ్రెస్సులు వేసుకుని కనిపిస్తున్నామంటే దీని వెనక ఎంత కృషి ఉంది. సినిమా వాళ్ళు ఊరికే ఎవరి దగ్గర నుంచో దోచిన డబ్బుతో బ్రతకడంలా స్వెట్ బ్లడ్తో బ్రతుకుతారు. ఉదయం 7 గంటలకి కాల్ షీట్ వస్తే 2:30-3 o'clock నేను ప్యాకప్ చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే ఇంటికి వెళ్ళి రావడంలో మళ్ళీ ఒక గంట సేపు పోతుందేమో అని మేకప్ రూమును నేను పడుకుని మొన్నడు 6 గంటలకి మేకప్ వేసుకున్నాను నటుడు మోహన్ బాబు. కాబట్టి ఈ రోజున తను ఒక వ్యవస్థగా మారాడు. సుమారు 47-50 సినిమాలకి నిర్మాతగా, 700 సినిమాలు నటుడిగా, 200 సినిమాలు హీరోగా, తన బిడ్డలు నటులుగా తీర్చిదిద్దగలిగాడు. వీటన్నిటినీ మించి తనున్నా లేకపోయినా మేమున్నా లేకపోయినా చరిత్రలో మిగిలిపోయి ఒక యూనివర్సిటీని క్రియేట్ చేశాడు. యూనివర్సిటీ క్రియేట్ చేయడమే కాదు, అందులో క్యాస్ట్ అండ్ క్రీడ్ ఏమీ లేకుండా, సంబంధం లేకుండా మెరిటెడ్ పూర్ స్టూడెంట్స్ కి నీకు ఏబుల్ టు గివ్ నియర్లీ 20% నౌ హీ బికేమ్ ఎన్ ఆల్ రౌండర్. సొసైటీలో కానీ ఎడ్యుకేషన్ దీనిలో కానీ ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా కానీ వ్యక్తిగా కానీ స్నేహశీలిగా కానీ ఒక ఆల్రౌండర్కి స్వర్ణ కంకణం ఇవ్వడం అనేది
శుద్ధిలయ సంస్థ తీసుకున్న గొప్ప నిర్ణయం ఆ నిర్ణయానికి నేను చాలా ఆనందంగా ఆనందిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గొప్పగా నడిపించిన వారికి అలాగే జయరాజు గారు చాలా బాగా మాట్లాడారు రామనవమి గురించి ఈ బడుగు బలహీన వర్గాల గురించి సామాజిక చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీయడమే జరిగింది ఎందుకంటే మొదటించిన అది ఒకటే మనసు మైనారిటీ ఈజ్ రూలింగ్ ది మెజారిటీ 80% పీపుల్ ఆర్ బీయింగ్ రూల్డ్ బై 20% ఆఫ్ ద పీపుల్ సో వెన్ ది డే కమ్స్ దట్ 80% will rule this country, then you will be able to write the proofs in front of us. అలాగే సింగర్ అందరికి మా చంద్రశేఖర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆమని గారు అలాగే సహకరించిన మా వంశీ ధర్మారావు గారికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.